పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో ఫిబ్రవరి 18వ తారీఖు ఉదయకాల సమయంలో దేవుని పాదాల చింతన చేరి మరొక దినం ఆయనలో ఆనందించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని నామమునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. ఎవరైతే కన్నీటితో విత్తుట అనగా దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో, కన్నీరు విడిచి ప్రభు పాదాల దగ్గర ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో వారు సంతోషగానములతో పంట కోసెదరు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి మనం దేవుని యొక్క పాదాల చింతన చేరినప్పుడు మనం హృదయపూర్వకంగా కన్నీటితో ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి, మనం ఏదైతే విన్నపాలు దేవుని యొద్ద తెలియజేసుకుంటామో ఆ విన్నపాలకు దేవుడు జవాబు దయచేసే దేవుడే అన్నాడు. ఎప్పుడైతే మనం చేసిన ప్రార్థన ప్రతిఫలం మనం పొందుకుంటామో అప్పుడు హృదయములో సంతోషము నెమ్మది తప్పకుండా మనకి కలుగుతుంది. కాబట్టి ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడిచి అనుభవాన్ని మనం నేర్చుకుందాం. కన్నీటి ప్రార్థన అనుభవం ఎవరైతే నేర్చుకుంటారో వారి జీవితంలో తప్పకుండా సంతోషగానం అనే పంట కోస్తారు. దేవుని యొద్ద కన్నీటితో మనం చేసినటువంటి ప్రార్థన వ్యర్థంగా పోదు. కీర్తనల గ్రంథంలో కూడా 56వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమనంటే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తాడు. మనం దేవుని సన్నిధిలో విడిచేటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక బుడ్డిలో, అంటే ఒక బుడ్డిలో మన కన్నీటిని ఆయన దాచి ఉంచి మనం విడిచినటువంటి కన్నీరు అంతటినీ కూడా, ఇదిగో నువ్వు ఇంత కన్నీరు విడిచావు, దీన్ని తగిన ప్రతిఫలం ఇదిగో అని ఒక రోజున దేవుడు మనకిచ్చే రోజు ఉంది. ఆ దినం మన జీవితంలో తప్పక నెరవేరుతుంది. కాబట్టి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ హృదయాలలో సమాధానము నెమ్మది మీ జీవితాల్లో సంతోషం పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈరోజు ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసిన దేవుడు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్న వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆయన సన్నిధి మీతో కూడా వచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీరు ఎక్కల చాటున భద్రపరిచారు, కృపాక్షేమములు అనుగ్రహించారయ్యా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ దినమంతయు కూడా మీకు ఆప్తల్లో భద్రపరచండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ప్రభా ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో ఆ పనుల్లో మీరే తోడయ్యుండి క్షేమం దయచేయమని, వారు వెళుతున్నటువంటి వాహనాల చుట్టూ కూడా నాయన మీ దేవదూతల కాపుదలు అనుగ్రహించమని, మహోన్నతమైన మీరు ఎక్కల చాటున భద్రపరచమని దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మలను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమును ఆరోపించుకొనమని నజరేయుడనేసే పరిశుద్ధ నామమున ఏ మానవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.